दैव जलुरा नारंदे आप्रहम अनेडु वक दैव जलुरा బుక్స్ మీ దగ్గరే ఉంచుకోవాలి, తిరిగి ఇవ్వవసరం లేదు. అమ్మ మీకు ఇవ్వబడ్డ ఆ బుక్స్ మీ దగ్గరే ఉంచుకోండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును నమ్మినట్లయితే దోషములన్నీ కూడా పోతాయి, మోక్షరాజ్యములో ఉంటాము అనే పాట పాడుదాం ప్రియులారా. స్పష్టంగా మళ్ళీ యేసు ప్రభుని నమ్మిన దోషములన్నీ పోవును, మోక్ష రాజ్యము చరణ వేడిన ఉగ్రత
జయప్రకాష్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. వాక్యం చెప్పేటప్పుడు కిందకి వెళ్ళడం పైకి రావడం అలా చేయొద్దు. మీ పిల్లలు మీరు స్వాధీనంలో ఉంచుకోవాలి, గమనించాలని మనవి చేస్తున్నారు. చేసుకున్నామండి. మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడైన ప్రభువ, జరిగిన రెండు కార్యక్రమాల్లో నా ప్రభువ మీరు మాతో ఉన్నందుకు మీ కృతజ్ఞతలు నా తండ్రి. ఇప్పుడు జరగబోచున్న నా ప్రభువ మీరిచ్చిన ఏకైక గుర్తులు నా ప్రభువ ఇది చదవబోచుండగా నా ప్రభువ మీ పరిశుద్ధ రక్తంలో నా ప్రభువ మమ్మల్ని కడిగి నా ప్రభువ మా మనయనోత్రాలు ఓపెన్ చేయమని నా ప్రభువ ఈ యొక్క టైంలో మేము ఎక్కడి దాకా వెళ్ళామో స్పష్టంగా తెలుసుకునే భాగ్యం దయచేయమని నా తండ్రి. ఈ మత్తయి 24 సువార్త నా ప్రభువ చదవబోచుండగా మరొకసారి నా ప్రభువ సూచనలని అర్థం చేసుకునే భాగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Matthew 24 అండి. యాక్చువల్గా ఈరోజు మనం బైబిల్ స్టడీ స్టార్ట్ చేయాలనుకున్న కాన్సెప్ట్ Matthew 24. Matthew 24 నుంచి ముందు రెండు క్లాసులు ఎందుకు చదివాము అంటే, సో ఇంకా బలంగా అర్థం అవడానికి, బలంగా అర్థం అవడానికి నిర్గమాకాండం యొక్క సూచనలు, అదేవిధంగా ఆది కాండంలో బేసిక్స్ చదివాం. బైబిల్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయండి? బైబిల్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి మీకు అందరికీ తెలుసండి? బైబిల్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి? సొలొమోన్ గారు కట్టించిన దేవాలయం, జెరుబాబెలు యోషువా కట్టించిన దేవాలయం, కరెక్టేనండి? రెండు దేవాలయాలు. మూడో దేవాలయం ఎవరు కట్టారండి? మూడో దేవాలయం యేసుక్రీస్తు ప్రభువారు ఆన్సర్ చేస్తారండి దీనికి. యోహాను సువార్తలో ఏమండి, 3 రోజుల్లో నేను ఇంకో దేవాలయం నిర్మిస్తాను. అదా లేకపోతే ఇస్రాయేల్ని ఇంకా దేవాలయం కడతారా? ఏమండి, బైబిల్లో ఒక వచ్చిన ఉన్నందా? కరెక్టే మీరు చెప్పారు చివరి దేవాలయం, బైబిల్లోకి వచ్చిన ఉన్నందా? ఒక వచ్చిన సిస్టర్ ఎక్కడుందండి?
ఒక వచనం. సో అర్థం చేసుకుందాం, ఓకేనండి. సో ఫస్ట్ టెంపుల్ మనం ఎవరండి చెప్పాలంటే, పౌలు గారు మనల్ని ఏమని చెప్పారు, మీరు దేవునికి ఆలయమే ఉన్నాం, కరెక్టేనండి. థర్డ్ టెంపుల్ మనం, గోడలతో కట్టేది కాదండి, ఓకేనా. దేవుని ఆలయం మనం. ఫస్ట్ టెంపుల్ ఎట్లా కూలిపోయింది, సెకండ్ టెంపుల్ ఎట్లా కూలిపోయిందో తెలిస్తే మూడవ టెంపుల్ ఎట్లా కూలిపోద్దో తెలుస్తుంది. మూడో టెంపుల్ ఎవరండి, మనం. సో పడిపోయే దేవాలయం కొందామా, ఎత్తబడే దేవాలయం కొందామా, రెండు దేవాలయాలు ఉన్నాయి, ఓకేనండి. పనికిరాని ఇటుకలనేమో తీసి పారవేస్తారండి, పనికి వచ్చే ఇటుకలనేమో దేవుడు పరలోకానికి తీసుకెళ్తారు. దేవాలయానికి మరో పేరు సంఘం, సంఘానికి మరో పేరు స్త్రీ, భార్య, కరెక్టేనండి. సో రెండు భార్యలు ఏ విధంగా కూలిపోయారో చెక్ చేసుకుంటే పోదాం, ఓకేనండి. మత్తయి వార్త 23వ అధ్యాయం చెక్ చేస్తే శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక క్వశ్చన్ అడుగుతారండి. 23వ అధ్యాయంలో దేవుడు జడ్జ్ చేసేసిన తర్వాత దేవుడుని శిష్యులు వచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ఏంటి, మత్తయి వార్త 24వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదవండి. చాలు సిస్టర్, ఎన్ని క్వశ్చన్లు అడిగారండి శిష్యులు, బాగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఎన్ని క్వశ్చన్లు అడిగారు శిష్యులు, ఎప్పుడు జరుగును, యుగ సమాప్తికిని, ఇంకా యుగ సమాప్తికి సూచనలు, ఇంకా మూడు క్వశ్చన్లు అడిగారు. మొట్టమొదటిది ఏంటి, ఈ దేవాలయం ఎప్పుడు కూలిపోతుంది, కరెక్టేనా. రెండో క్వశ్చను, మీరు వస్తున్నారని చెప్పడానికి సూచన ఏంటి. మూడోది, యుగాంతం ఎప్పుడు. చాలా డెప్త్గా చదువుతామండి బైబిల్ స్టడీ, దయచేసి బైబిల్ పట్టుకోండి, అందుట్లో బుక్ను ఫాలో అవ్వండి. ఇది మిస్ అయితే వచ్చే నష్టం ఏంటి అంటే కనుక మోసపోతామండి. ఎందుకంటే శిష్యులకి ఒక మనిషి చనిపోతాడండి ఒక గంటలో, అతను మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి, సినిమాల గురించి మాట్లాడతాడా, ఒక గంటలో చచ్చిపోతాడు. తన మాట్లాడే మాటలు ఎంత విలువైనయండి, యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడే లాస్ట్ మాటలు అండి ఇవి. పనిగట్టుకు నన్ను శిష్యులను కూర్చోబెట్టుకుని దేవుడు వివరిస్తున్న సమయం. ఎందుకని, వాళ్ళకి ఆ టైంలోనూ జరిగినాయి, మన జరిగిన యుగాంతంలో కూడా జరుగుతాయి. సో మనకు అంత ఇంపార్టెంట్. సో మూడు క్వశ్చన్లు, మొట్టమొదటి క్వశ్చన్, ఈ దేవాలయం ఎప్పుడు కూలిపోతుంది. రెండో క్వశ్చన్, ఆయన వస్తున్నారని చెప్పడానికి సూచన ఏంటి, యుగ సమాప్తికి. రెండు జరిగిపోయినాయండి, ఆయన వస్తున్నారని సూచన కూడా జరిగిపోయింది. మీరు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది, నిజంగా జరిగిపోయిందా అనిపిస్తుంది మీకు, ఓకేనా. మూడోది, యుగాంతం మిగులుంది, ఓకేనండి. సరే, సెకండ్ టెంపుల్ ఏ విధంగా కూలిపోయిందో బైబిల్లో ఎక్కడన్నా రాయబడిందా. రెండవ దేవాలయం, యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి దేవాలయం ఏ విధంగా కూలిపోయింది ఎక్కడన్నా రాయబడిందా. ఎక్కడ రాయబడలా. శిష్యులు మ్యాక్సిమమ్ యోహాను గారు బ్రతుకున్నారండి, మిగిలిన వాళ్ళందరూ మొరార్లెస్ చనిపోయారు శిష్యులు. సో కానీ బైబిల్లో ఏం చెప్పారండి, సొలొమోను గారు రిపీట్ అవుద్దని చెప్పారు, కరెక్టేనా. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన సూచనలన్నీ ఓల్డ్ టెస్టమెంట్లో జరిగినలే చెక్ చేద్దాం, ఓకేనా. అప్పుడు ఏమొస్తుందండి, పదే పదే ఒకటి చూసినప్పుడు మీకు ఏమొస్తుందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ముందే ఇవన్నీ ఎందుకు చెప్పారండి మనకి, మీరు నమ్మవలనని, మనలో విశ్వాసం పెరగాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. సో మనకి చెప్పబడుతుంది అన్న, రోమీలకు రాసిన లేక 15వ అధ్యాయం 4వ వచనం చదివినా ఇవన్నీ కూడా మనకి నిరీక్షణ కలగడానికి. కొరింథీయులకు రాసిన లేఖలు అయితే ఇంకా స్పష్టంగా చెప్తారు, చదవండి అన్న. ఈ సంగతులు దృష్టాంతములుగా, ఇంగ్లీష్లో చెప్పాలంటే, తెలుగులో దృష్టాంతములు అంటే కొంచెం ఎగ్జాంపుల్ చెప్పలేము,
తెలుగులో ఎగ్జా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ సంగతులు ఎగ్జాంపుల్గా ఉదాహరణగా దృష్టాంతములు అంటే ఉదాహరణగా వాళ్ళకు సంభవించి యుగాంతమందున్న మనకి యుగాంతమందు మనమున్నామా పౌలు గారు ఉన్నారా పౌలు గారు ఏమనుకుంటున్నారు ఆయనే యుగాంతమందు ఉన్నారని చెప్తున్నారు కరెక్టేనా యుగాంతమందున్న మీకు బుద్ధి కలిగినట్లు అని చెప్పారండి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుతున్నట్టు సో వాళ్ళకి స్పష్టంగా తెలుసండి అప్పటికే ఎండ్ డేస్కి వచ్చేసామని తర్వాత స్పష్టంగా ఏం చెప్తున్నారు బుద్ధి కలుగుటకే వ్రాయబడాను ఏం జరుగుతుందో చెక్ చేద్దాము తర్వాత పేతురు గారు ఈ యొక్క సెకండ్ కమింగ్ని దేంతో పోలుస్తారంటే సొదొమ గొమొర్రాతో పోలుస్తారు సొదొమ గొమొర్రా ఎట్లా నాశనమైందండి అగ్నితో నాశనమైంది కరెక్టనే తల్లి అగ్నితో నాశనమైంది ఎంతమంది బతికారు మిగిలిన వాళ్ళందరూ బతికి కొన్నాళ్ళు జీవించారు అక్కడ చచ్చిపోయారు కరెక్టేనా లోతు ఇద్దరు కూతుళ్ళు ఇంకా ఆవిడ కూడా బయటకు వచ్చింది వెనక తిరిగి చూసింది చచ్చిపోయింది సో ఇక్కడ చూస్తే కనుక సొదొమ గొమొర్ర అగ్నితో కాల్చబడింది మొట్టమొదటి టెంపుల్ ఏం జరిగింది అగ్నితో కాల్చబడింది రెండో టెంపుల్ ఫస్ట్ టెంపుల్ అగ్నితో కాల్చబడితే వాక్యం ప్రకారం ఏం జరగాలి రెండో టెంపుల్ కూడా అగ్నితోనే కాల్చబడాలి లాస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు భూమి ఏం జరుగుద్దండి అగ్నితో లయమైపోతుందండి పేతురు రెండో పేతురు చూస్తే కనుక మీకు స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది ఉందా మన దగ్గర చదివేస్తున్నాం చదువు అది కాదు సిస్టర్ థర్డ్ మూడో అధ్యాయం 7వ వచనం యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది సిస్టర్ లాస్ట్లో అగ్ని వచ్చింది కరెక్టేనా ఫస్ట్ టెంపుల్ అగ్నితో కాల్పోయింది సెకండ్ టెంపుల్ ఎట్లా కాల్పోయిందో మీకు చూపిస్తాను వీడియో చూపిస్తాను థర్డ్ కూడా ఏం జరుగుతుంది అగ్ని సో ఎట్లా జరిగిందో వన్ బై వన్ ఇందాటిలాగే స్లోగా చెప్తాను బైబిల్ మీరు స్క్రీన్ చూసుకుంటూ ఉండండి ఓకేనండి ఫస్ట్ దేవుడు ఏం చెప్తారంటే నాకు ఒక ఆలయం కట్టండి ఆ ఆలయంలో నేను నివసిస్తానని చెప్తారు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారంటే ఈసారి నేనే మీలో వచ్చి నివసిస్తానని చెప్తారు ఆలయం ఎవరు మనం ఓకేనా సో దేవుడు చెప్పిన విధంగానే మోషే గారు ఆలయం కడతారు మొదటి నెల మొదటి రోజు అంటే జనవరి 1st అండి కాదు బైబిల్ ప్రకారం జనవరి 1st కాదు మనం ఫాలో అయ్యేది గ్రెగోరియన్ క్యాలెండర్ పూపుల క్యాలెండర్ బైబిల్ క్యాలెండర్ కాదండి మన సమయం ప్రతిది కూడా పోపుల క్యాలెండర్ ఫాలో అవుతున్నాం బైబిలికల్ అది కాదు ఓకేనా సో దేవుడు మహిమ రూపంలో వస్తారు అక్కడికి మహిమ రూపంలో వచ్చిన తర్వాత సో దావీదు గారు ఏమనుకుంటారంటే ఈ ఆలయం కాదు నేనేమో ప్యాలెస్లో ఉండి దేవుని ఆలయమేమో ఎట్లా ఉండటం కాదని చెప్పి ఏం చేస్తారు దేవునికి ఒక మందిరం కట్టిస్తారు సొలొమోను గారు బలి కట్టి ఇది దేవుని ఆలయం కట్టించిన తర్వాత దేవుడు ఎలా వస్తారన్న అగ్ని రూపంలో దిగి వస్తారు బలి తీసుకుంటారు సో యెహెజ్కేలులో దేవుడు మరొకసారి రావడం కనపడుతుంది ఈసారి తీర్పు చేయడానికి వస్తున్నారన్న యెహెజ్కేల గ్రంథంలో దేవుడు వచ్చేది బలిని స్వీకరించడానికి కాదు తీర్పు చేయడానికి వస్తున్నారు చెక్ చేద్దాం సో దేవుడు ఏం చెప్తున్నారు చెక్ చేద్దామన్న యెహెజ్కేల 9వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మీరు చెక్ చేస్తే ఇక్కడ ఎవరైతే కనుక ఏడుస్తున్నారో బాధపడుతున్నారో ఇటువంటి జరుగుతున్న హేయమైన పనులను చూసి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చెప్తారంటే గుర్తు వేయమని చెప్తారు ఎక్కడేమని చెప్పారు నుదుటి మీద ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం రిపీట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి అన్న ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం సో ఏం చెప్తున్నారమ్మా అక్కడ మళ్ళీ సెకండ్ యేసుక్రీస్తు ప్రభువు రాకడొచ్చేటప్పుడు కూడా నుదుటి మీద ముద్ర వేయమని చెప్తున్నారు కరెక్టేనా క్వశ్చన్ ఉందన్న
ఫస్ట్ టెంపుల్ టైంలో దేవుడు ముద్ర వేస్తున్నారు. ఆ ముద్ర వేసిన వాళ్ళు మాత్రం వదిలేసి మిగిలిన వాళ్ళందరిని చంపేయమంటారు. ముద్ర లేకపోతే ఏంటన్నా మరణం. ఆ ముద్ర ఉందా లేదా చెక్ చేయాలి మనం. సో రెండు భాగాలు అయిపోయినాయి అన్న. ఎన్ని భాగాలు ఉన్నాయి? మూడు భాగాలు ఉన్నాయా? రెండు భాగాలు ఉన్నాయా? రెండు భాగాలు. ఒక భాగం ఏంటి? దేవుని ముద్ర ఉన్నవాళ్ళు. రెండో భాగం దేవుని ముద్ర లేని వాళ్ళు. సో ఏం జరిగిందన్న? దేవుని ముద్ర లేని వాళ్ళకి విడిచిపెట్టకుండా హతము చేయమని చెప్పారు, చంపేసేయమని చెప్పారు. ఎవరు చంపుతున్నారు? నెబుకద్నెజర్. ఓకేనా? నెబుకద్నెజర్. సో సింపుల్గా చూద్దాం. సో తర్వాత ఈ జడ్జిమెంట్ చేసేసిన తర్వాత దేవుడు ఏం చేస్తారంటే తూర్పు ద్వారం నుంచి బయటకు వచ్చేస్తారు. మీరు వచనాలన్నీ చదువుకుంటే అర్థమవుతుంది. తూర్పు ద్వారం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళుంటారంటే తూర్పు దిక్కున ఉన్న కొండపైన వెళ్ళి నిల్చుంటారు. తూర్పు దిక్కున ఉన్న కొండ ఏంటి? జకర్యా 14:4. తూర్పు దిక్కున ఉన్న కొండేంటి? జకర్యా 14:4. తూర్పు దిక్కున ఉన్న కొండేంటి? చాలు తల్లి. తూర్పు దిక్కున ఏ కొండ ఉంది? మళ్ళీ ఆర్డర్ చూడండి. దేవుడు వచ్చారు, జడ్జి చేశారు, తూర్పు గుమ్మం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారన్న? ఒలీవల కొండ మీద ఉన్నారు. మత్తయి సువార్త 23 మొత్తం ఏంటన్నా? యేసుక్రీస్తు ప్రభువారు జడ్జి చేస్తున్నారు ప్రధాన యాజకుల్ని. కరెక్టేనా? కరెక్టేనన్నా? తర్వాత ఆలయాన్ని వదిలిపెట్టేసి ఏం చెప్పారు? ఇది దేవుని ఆలయం కాదు అని చెప్పేసి మీ విల్లు మీకు విడవబడిందని వదిలేసి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటారన్నా? ఒలీవల కొండ మీద. ఏంటన్నా సేమ్ ఉంది? సేమే ఉందా? అక్కడ ఎట్లా ఉన్నారు? ఓల్డ్ టెస్టమెంట్లో మహిమ గ్లోరీతో కనపడుతున్నారు. ఇక్కడ శరీరధారి అయి మాట్లాడుతున్నారు. ఏమన్నా మారిందా? ఒక్కటన్నా మారిందా? ఆలోచించండి. మీకు అందరికి అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయమంటారా? అర్థం చేసుకోండి. యెహెజ్కేల్ గ్రంథంలో దేవుడు గ్లోరీ రూపంలో, మహిమ రూపంలో దేవుని ఆలయంలోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి దేవుని బిడ్డల్ని రెండు భాగాలుగా చేశారు. గుర్తు ఉన్నవారు, గుర్తు లేని వాళ్ళు. గుర్తు లేని వాళ్ళని చంపేయమని చెప్పారు. జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత దేవుడు మహిమ రూపంలో కెరూబుల పైన బయటకు వచ్చారు. తూర్పు దిక్కు నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళున్నారమ్మా? ఒలీవల కొండ మీద ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 23 ప్రధాన యాజకులు జడ్జ్ చేస్తారు. తర్వాత మీ ఇల్లు మీకు విడవబడిందని చెప్తారు. తర్వాత బయటకు వచ్చేసి ఒలీవల కొండ మీద ఉంటారు. ఒలీవల కొండ మీద అడిగిన మూడు క్వశ్చన్లు ఏంటి? ఇది ఎప్పుడు కూలిపోద్ది? మీరు అక్కడికి సూచన ఏంటి? యుగ సమాప్తం ఏంటి? ఇప్పుడు మత్తయి 24 ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. ఓకేనన్నా? సో దేవుడు ముందే చెప్తారన్నమాట. ఏంటంటే మీరు నా మాట వినకపోతే ఏం జరుగుద్ది అంటే మిమ్మల్ని ఓచకోత కోస్తాడు ఒకడు వచ్చి అని చెప్తారు. ఓకేనన్నా? జర్మే మత్తయి సువార్త 24. ఒకళ్ళేమో ఓన్లీ మత్తయి సువార్తలో ఉండండి, ఇంకొకళ్ళేమో అటు ఇటు తిరుగుతూ ఉందాము. ఒకళ్ళు మత్తయి సువార్త 24 ఉండండి, వాళ్ళు అదే చదవండి. ఓకేనమ్మా? మత్తయి సువార్త 24:5. చాలమ్మా, చాలామంది ఏం చెప్తున్నారు? మోసం చేస్తారని చెప్తున్నారు. ఓకేనా? అసలు మొదటి దేవాలయం టైంలో మోసం చేసే ప్రవక్తలు ఉన్నారా? దేవుని ఆలయమే, ప్రవక్తలు ఉన్నారంటే యిర్మీయా 7:1-4 చదివితే ఏం చెప్తుంది అంటారండి? స్పష్టంగా చెప్తారు. ఏంటంటే ఇక్కడ ఇది దేవుని ఆలయం, దేవుని ఆలయం. ఓకేనా? ఈ దేవుని ఆలయానికి ఏం జరగదు. ఓకేనా? ఇది దేవుని ఆలయం, ఇది దేవుని ఆలయం, ఈ దేవుని ఆలయానికి ఏమీ జరగదని చెప్తూ ఉంటారు. ఓకేనండి? సో ఆ టైంలో ఇంకా స్పష్టంగా హననయ్య అనే ఒక ఆయన ఉంటారండి, అబద్ధ ప్రవక్త. ఈ హననయ్య గారు ఏం చెప్తారంటే, మీకు చరిత్ర చెప్పాలంటే 2 మీకు అందరికి చరిత్ర చెప్తాను ఏం జరిగిందో. ఫస్ట్ ఏం జరుగుద్ది అంటే అన్న, నెబుకద్నెజర్ వస్తాడు. టైమ్స్ రాసుకోండి, దయచేసి టైమ్స్ రాసుకోండి. క్రీస్తు పూర్వం 605 నెబుకద్నెజర్ ఫర్ ద ఫస్ట్ టైం వస్తాడు. ఫస్ట్ టైం వచ్చి ఏం చేస్తాడంటే, క్రీస్తు పూర్వం 605 వచ్చి దానియేలు, షడ్రాకు, మెషాకు, అబేద్నెగోని తీసుకుని వెళ్ళిపోతాడు.
తీసుకుని వెళ్ళడమే కాదు దేవాలయంలో చాలా ఆర్టికల్స్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుని ఆలయంలో బంగారం చాలా తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు హననయ్య చెప్తాడు ఏమనంటే, కనుక ఏం పర్వాలేదు తీసుకెళ్ళిన మొత్తం కూడా నెబుకద్నెజరు తీసుకొచ్చేస్తాడు. ఎంతకాలంలో తీసుకొస్తాడని చెప్తున్నారు? 2 సంవత్సరాల్లోగా. ఓకేనా? ఎలా ఉంటుందన్న వినడానికి? ఇంకొక ప్రవక్త వచ్చి చెప్తున్నాడు 70 సంవత్సరాలు అని చెప్తున్నాడు. ఏది నమ్ముతాం? ఒకళ్ళేమో తీసుకెళ్ళి మొత్తం 2 సంవత్సరాల్లో తీసుకొచ్చేస్తారని చెప్తున్నారు, ఇంకొకళ్ళేమో 70 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఏది నమ్ముతాము మనం? ఉంటే ప్రతి చోట గుర్తుంచుకుంటేనే మనం బైబిల్ స్టడీ చేసేది, ఆ ప్లేస్లో నేనుంటే నేనేం చేస్తాను. ఏది నమ్ముతారు మీరు? 2 నమ్ముతారా 70 నమ్ముతారా? 2. ఎందుకని? చాలా బాగుంది కదా, కరెక్టే కదా, చాలా బాగుంది కదా. 70 సంవత్సరాలు అంటే ఏంటి? సో అది జనాలందరూ అబద్ధాన్ని నమ్మారా నిజాన్ని నమ్మారా? ఏది తీయగా ఉంది? దేవుని వాక్యం ఖడ్గం అన్న బాధిస్తుంది, మనల్ని సరిచేస్తా కానీ ఆనందపరచడానికి కాదు. దేవుని వాక్యం మనల్ని ఏంటంటే, కనుక దేవుని వాక్యం ఎందుకు? 2 తిమోతి 2 తిమోతి 1 తిమోతిలోనే ఉంటుందన్న దేవుని వాక్యం ఎందుకు? మొదటి తిమోతి 3:16 అనుకుంటండి, మీరు ఓపెన్ చేస్తే కనుక. ఒక్క నిమిషం ఉంది తల్లి. రెండవ తిమోతి 3:16 ఏమేమి ఎలా ఉన్నాయి సిస్టర్? అవి బాగుంటాయా మనకి? మనిషికి ఎవరికైనా అవి బాగుంటాయా? నువ్వు తప్పులో ఉన్నావని సరిదిద్దాను అనుకుంటే ఎవరికైనా ఇష్టపడతారా? ఏం చేస్తున్నాయి అన్న? దోషమును ఖండించుటకు, తప్పేదో చెప్పడానికి, బైబిల్ వాక్యం చెప్పేది సరిదిద్దడానికి, నీతి అందు నడిపించడానికి. ఈ మాటలు ఎవరికన్నా బాగుంటాయా? హననీయ చెప్పిన మాటలు ఎవరికన్నా నచ్చుతాయా? స్పష్టంగా అర్థం చేసుకోండి అక్క. సో హననీయ మాటలు ఎవరికీ నచ్చవు, హననీయ మాటలు అందరికీ నచ్చుతాయి. యిర్మీయా మాటలు ఎవరికి నచ్చవు? యిర్మీయా ఏమో 70 సంవత్సరాలు చెప్తున్నాడు, హననీయ ఏమో 2 సంవత్సరాలే చెప్తున్నాడు. నిజమేంటి? మనమే ఉన్నాం ఈ టైంలో. కొంతమంది రహస్యరాకడ చెప్తున్నారు, కొంతమంది దేవుడు గంభీరంగా వస్తున్నారని చెప్తున్నారు. నిజమేంటి? కొంతమంది ఏమో కష్టాలు తల్లి చెప్పరా, పర్లేదు నిర్మహమాట చెప్పు, ఏం తప్పేం కాదు. సో కొంతమంది ఏమో మీరు ఏం కష్టాలు పాలవకుండా పరలోకానికి వెళ్ళిపోతారని చెప్తారు. అపోస్తులేమో అనేక శ్రమల ద్వారా మీరు పరలోకానికి వెళ్ళాలని చెప్తున్నారు. ఏది నిజం? ఏది నమ్ముతున్నాం బైబిల్ ప్రకారం? మీరు అందరూ ఏది ఎక్కువ బయట వింటున్నారు? ఏది నమ్మడానికి ఇష్టంగా ఉంది, ఏది నమ్మడానికి హాయిగా ఉంది? ఏమి చేయకుండా చక్కగా పడుకున్న వాళ్ళం పడుకున్నట్టే పరలోకానికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకునే స్థితిలో ఉన్నామండి. క్షమించండి, సత్యం అది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అనేక శ్రమలు. ఓకేనన్నా? సో ఇందాక చెక్ చేసాం, ఇశ్రాయేలీయులు ఎలా వెళ్ళారు? శ్రమల మార్గం గుండా కానాను దేశానికి ఎంటర్ అయ్యారు, కరెక్టేనాక? తర్వాత చూస్తే నిజం చెక్ చేస్తే ఇంకా ఏం చెప్తున్నారు? యిర్మీయా టైంలో నేను జనాలందరూ ఏం చెప్తున్నారు ఆ రోజుల్లో ప్రవక్తలు, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు, నేను ఈ చోట నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్తున్నారు. దేవుడు ఏం చెప్తారంటే నాన్న, యిర్మీయా ద్వారా అయ్యో శ్రమలు కనపడుతున్నాయి, నాకు బాధ వచ్చేస్తుంది అని చెప్తుంటే హననీయ ఇక్కడున్న ప్రవక్తలందరూ ఏం చెప్తారంటే మీకు ఖడ్గమో రాదు క్షామమో రాదు. ఏది నచ్చుద్ది? ఏ మాటలు నచ్చుతాయి? హననీయ మాటలే నచ్చుతాయి. సత్యం ఏంటి? యిర్మీయా 14:15 ఈ వచనం చదవండి.
నిజమా అబద్ధమా అన్న? దేవుడు ఏది నిజం ఏది అబద్ధం? ఏది నిజం? అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలు నిజమా? యిర్మీయా చెప్పిన మాటలు నిజమా? యిర్మీయా గారు చెప్పిన మాటలు నిజం. యిర్మీయా మాటల్లో యిర్మీయాని ఎక్కువ కొట్టారా, అబద్ధ ప్రవక్తలను ఎక్కువ కొట్టారా దేవుని భక్తులు? సో మనల్ని ద్వేషిస్తారండి, సత్యం చెప్తే. ద్వేషించబడ్డామంటే దేవుడి రాజ్యానికి దగ్గరికి వెళ్ళామని అర్థం. మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారంటే పోతాకు దగ్గర కొన్నామని అర్థం. సత్యం అండి ఇది, ఓకేనా? తర్వాత మత్తయి సువార్త 24:6 నెరవేరిందండి. మత్తయి సువార్త 24:6 నెరవేరిందా? చాలు. మత్తయి సువార్త 24:6 యుద్ధాలు. యెరూషలేము కూలిపోయింది 586లో. 586లో నెబుకద్నెజర్ వచ్చి అగ్నితో కాల్చివేస్తాడు. దీనికి ముందు పెద్ద యుద్ధం ఏమన్నా జరిగిందండి? పెద్ద యుద్ధం ఏమన్నా జరిగిందా? ఇశ్రాయేలీ 10 గోత్రాలు ఏమైపోయినాయి అప్పటికీ? ఎవరు కొట్టుకుపోయారు వాళ్ళని? అస్సిరియులు. యుద్ధం జరిగిందన్నా పెద్దది. తర్వాత ఇంకా సస్పష్టంగా హిజ్కియా టైంలో ఏం జరిగింది? ఒక రాత్రి దేవుని యొక్క దయతో వచ్చి ఎంతమందిని తీసుకెళ్ళిపోయిందన్నా? 185,000 మంది, ఓకేనా? సో యుద్ధాలు జరిగినాయా? సో అదే కాకుండా దేవుడు స్పష్టంగా యుద్ధం వస్తుందనే విషయం చెప్తున్నారా లేదా? యిర్మీయా 34:2-3 చదివితే చదవమ్మా. చాలు సిస్టర్. ఇక నెబుకద్నెజర్ అన్న ప్లేస్లో మొత్తం మీకు ఇప్పుడు గురించి అర్థం చేసుకోవాలంటే, ఈ నెబుకద్నెజర్ ఎవరంటే ఇప్పుడు పోపు. ఇప్పుడు మనం చదివే స్టోరీలో నిర్మోహమాటంగా చెప్తున్నానండి, ఈ నెబుకద్నెజర్ ఎవరంటే పోపు, ఓకేనా? ఏం చెప్తున్నారు ఈ పోపు? ఏం చేస్తా, ఈ యొక్క నెబుకద్నెజర్ ఏం చేస్తాడని చెప్తున్నారు దేవుడు? వస్తారు వాళ్ళు. వచ్చి ఏం చేస్తారు? మంట పెట్టి కాల్చివేస్తారని చెప్పారు సిద్కియాకి. సిద్కియా దీనికి సిద్ధంగా ఉన్నాడా? మారుమనసు పొందాడా? అర్థం చేసుకోవాలి. యుద్ధాలు జరిగినాయా? మత్తయి సువార్త 24:4 చెప్పినట్టు ఫస్ట్ ఓల్డ్ టెస్టమెంట్ టైంలో యుద్ధాలు జరిగినాయా? జరిగినాయి. రెండోది, సో దేవుని యొక్క దేవదూత వచ్చి ఆ విధంగా హెచ్కియా టైంలో ఇది జరిగింది. తర్వాత మత్తయి సువార్త 24:7 ఒకళ్ళు చాలమ్మా, ఈ పిల్లే మత్తయి సువార్త చదువుతుంది, మిగిలిన వాళ్ళు జెర్మీయా చదవండి. జెర్మీయా కానీ వేరే వచనాలు కానీ. జనం మీద జనము, రాజ్యం మీదకి రాజ్యము, అది కంప్లీట్ అయిపోయిందాం. తర్వాత అక్కడ అక్కడక్కడ ఏమొస్తున్నాయి? కరువులు, భూకంపాలు వస్తున్నాయి. మొట్టమొదటి దేవాలయం కూలిపోయే ముందు కరువులు వచ్చినాయా, భూకంపాలు వచ్చినాయి? ఒకసారి చెక్ చేద్దాం. యిర్మీయా 29:18 ప్రకారం చెక్ చేస్తే 29 తెలుగులో 19 అమ్మా, ఇంగ్లీష్లో అయితే చాలమ్మా. ఏమొస్తుంది అక్కడ? సేమ్, ఖడ్గము, క్షామము, తెగులు. తెగులు అంటే ఏమనుకుంటున్నారు మీరు అమ్మా? తెగులు అంటే మీరు ప్రజెంట్ మీరు తెగుళ్ళు ఉన్నారన్న విషయం ఎంతమందికి తెలుసండి? తెగులు అంటే అంటురోగం. ఇప్పుడు ప్రపంచం అంతా ఎట్టే టైం ఏముందమ్మా? కోవిడ్ అంటురోగం ఉందా? నెక్స్ట్ క్షామము, కరువు ఉందా? ఖడ్గము, యూకేకి రష్యాకి యుద్ధము, 3 ఎట్టే టైం జరుగుతుంది టైం ఏదని ఏంటిదన్న చరిత్రలో? ప్రజెంట్ ఇది రాజ్యం మీద రాజ్యం చెప్పమంటారా? ఇది ఇది జరుగుతుందా? నెక్స్ట్ మొన్న ఆఫ్ఘనిస్తాన్ జరిగిందామా? రాజ్యం మీదకి రాజ్యం. యూరప్ యుఎస్ఏ మోరల్లెస్ పోట్లాడుకుంటున్నాయా? రాజ్యం మీద రాజ్యం. మనము చైనా, మనము పాకిస్తాన్, రాజ్యం మీద రాజ్యం. స్థితి బాగుందా? బాగోలేదు. వరల్డ్ వైడ్ జరగాలి, మీకు గుర్తుంచుకోండి. లాస్ట్ మూమెంట్స్ వరల్డ్ వైడ్ జరగాలి. యిర్మీయా చదివితే మళ్ళీ ఇక్కడ ఏం చెప్తారంటే, ఖడ్గము, క్షామము, తెగులు, మత్తయి సువార్తలో వాడబడిన 3 మాటలు ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్పబడుతుంది. ఇంకా యెహెజ్కేయేలు చదివితేనండి 14:4 ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది మీకు. ఆ టైంలో యోబు, నోవా, దానియేలు ఉన్నా కానీ వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు, కానీ వాళ్ళ బిడ్డలు కూడా రక్షింపబడరు. దయచేసి అర్థం చేసుకోండి, మోసపోవద్దు, ఓకేనా? సంఘం ఏదైనా ఒకే సంఘం పరలోకానికి వెళ్తుందని చెప్పిన వాళ్ళు ఒకళ్ళు చెప్పండి.
వెళ్తారా? ఒక సంఘం రోమన్ క్యాథలిక్స్ అందరు ప్రొటెస్టెంట్స్, ప్రొటెస్టెంట్స్ అందరు పరలోకానికి వెళ్ళిపోతారా? రోమన్ క్యాథలిక్స్ అందరు నరకానికి వెళ్ళిపోతారా? సత్యం పాటించే వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. తర్వాత తర్వాత వచ్చిన అసలు ఎంత కీడు వచ్చింది ఆ టెంపుల్ కూలిపోయే ముందు, ఎంత కీడు అక్కడ వచ్చింది. దానియేలు 9:13 చదివితే ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన కీడంతా కూడా మా మీదకి వచ్చిందని చెప్తారు. మీరు దానియేలు 9:13 చెప్పండి. చదవండి సార్. చాలు సిస్టర్. తెగుళ్ళు ఇవన్నీ జరిగినాయా? ఓల్డ్ టెస్టమెంట్లో జరిగినాయా? మొట్టమొదటి దేవాలయం కూలిపోకముందు జరిగినాయా లేదా చెప్పండి అన్న. జరిగినాయా? నెక్స్ట్ 9 జనాల చేత ద్వేషింపబడాలి దేవుని ప్రవక్తలు. ఒక మనిషి రంపంతో కొయ్యబడ్డారండి, ఎవరో తెలుసా మీకు? ఒక ప్రవక్త రంపంతో అటు ఇటు పెట్టి బ్రతుకుండగానే కొయ్యబడ్డారు, ఎవరన్నా తెలుసా అండి? అమ్మ ఓల్డ్ టెస్టమెంట్ గురించి మాట్లాడదాం. ఎవరన్నా? యెషయా గారు బ్రతుకుండగా రంపంతో కోసారండి. యెషయా గారు, యెషయా గారు ఎటువంటి ప్రవక్త అండి? కరెక్టేనా? రెండవది యిర్మీయా గారిని ఏం చేశారండి? యిర్మీయా గారిని కొట్టి బెన్యామీను మీద గుమ్మం ఉన్నది బొండలో అతనిని వేయించాను, కరెక్టేనా? యిర్మీయా గారిని కొట్టారా? తర్వాత ఆమోస్ని ఏమంటారన్నా, నువ్వు ఇక్కడొద్దు, నువ్వు వెళ్ళి అమస్యా ఏమని చెప్తాడు, మీ ఊర్లో వెళ్ళి వాకింగ్ చెప్పుకో, అక్కడ వెళ్ళి నువ్వు పొట్ట గడుపుకో అని చెప్తారు. దేవుని ప్రవక్తల మాటలు వినడానికి ఇష్టపడ్డారా? ఇష్టపడలేదు. మీరు చూస్తే యిర్మీయా 18:18 అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతం రండి, యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు, వాని మాటల్లో దేనిని వినకుండా. ఎందుకన్నా యిర్మీయా మాట వింటే ఎందుకు ప్రాబ్లంగా ఉంది వాళ్ళందరికీ? యిర్మీయా మాట ఎందుకని ప్రాబ్లంగా ఉంది వాళ్ళందరికీ? యిర్మీయా ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, మీరు డాబా కట్టుకుంటారు, కార్లు కొనుక్కుంటారని చెప్తున్నాడా? నాశనం వస్తుందని చెప్తున్నారా? సత్యం చెప్తున్నారు, నాశనం వస్తుందని చెప్తున్నారు. అది మనకు బాగుంటుందా సిస్టర్? బాగుంటుందా? కానీ సత్యం అది. యేసుక్రీస్తు ప్రభు అక్కడ వచ్చే ముందు నాశనం వస్తుంది, కానీ అంతస్తులు కట్టుకోరు సిస్టర్, ఓకేనా? యిర్మీయా 37:15 చదివితే ఆయన్ని గోతులో వేశారు. తర్వాత మత్తయి వార్త 24:9 చూస్తే ఆమోసును కూడా ఆ విధంగానే అన్నారు. తర్వాత ఇంకా వెళితే 10 ఏం జరుగుతుందన్న, ఒకరికొకరు ద్వేషించుకుంటున్నారు, ఓకేనన్నా? స్పష్టంగా అర్థం చేసుకోండి, ఒకరికొకరు ద్వేషించుకుంటున్నారు. ఎప్పుడు ఇది? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఓల్డ్ టెస్టమెంట్ యిర్మీయా 9:4 చూస్తే ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండండి, సహోదరుని నమ్మకుడు. మైకా చదివితేనండి మీకు ఇంకా స్పష్టంగా ఏం చెప్తారంటే సొంత భార్యను కూడా నమ్మొద్దని చెప్తారు. ఆ టైంలో అంత దారుణంగా ఉన్నారు. ఇంకా స్పష్టంగా చెప్తే కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు అత్త కోడల మీదకి. ఇదేంటన్నా, ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కళ్ళు అత్తలో మా టైంలో మేము బాగా ఉండేవాళ్ళు అని చెప్తారే. మరి ఇదేంటి, క్రీస్తు పూర్వమే కోడళ్ళు అత్తలతో సరిగ్గా లేరు అంటే మీనింగ్ ఏంటి? ఈ పని చేస్తుంది ఎవరు? సాతాను. సో ఏమన్నా మారిందా? మారలా. ఈ రోజుల్లో కూడా ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారు, ఎంతమంది విడాకులు తీసుకుంటున్నారు? విడాకుల పర్సంటేజ్ ఎక్కువ ఉందనుకుంటున్నారా, పెళ్ళిళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉందనుకుంటున్నారా? సీరియస్గా అడుగుతున్నాను. మ్యారేజ్ చేసింది ఎవరు? అటాక్ చేస్తుంది ఎవరు? సో ఎండ్లో ఉన్నాం, ఓకేనా? సో ఆ రోజుల్లో కూడా మత్తయి సువార్త 24:10 నెరవేరిందన్నా? నెరవేరిందా లేదా? మీ కళ్ళతో మీరే చెప్పండి, ఓకేనా? 24:11 ఇంగ్లీష్లో ఏముంటుందంటే బికాజ్ ఆఫ్ లాలెస్నెస్ దేవుని ఆజ్ఞలు పాటించక ప్రేమ చల్లారిపోయిందని చెప్పబడుతుంది. అక్కడ రాయబడిన మాట ఇంగ్లీష్లో బికాజ్ ఆఫ్ లాలెస్నెస్ దేవుని ఆజ్ఞలు పాటించక. అసలు ఆ రోజుల్లో దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారా లేదా? యిర్మీయా 3:13 చూస్తే పచ్చని చెట్టు కింద
మీరు అటు ఇటు తిరుగుచు నా మీద తిరుగుబాటు చేశారని చెప్పారు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించారా? మొదటి ఆజ్ఞ పాటించలేదు. యెహెజ్కేలు 22:3 చదివితే, నిన్ను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహం పెట్టుకుని పట్టమా, వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారా? చేస్తున్నారు. ఇది అన్న ఆజ్ఞ, రెండో ఆజ్ఞ. మూడో ఆజ్ఞ 36:21, ఇశ్రాయేల్ పోయిన చోటలను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలిగినట్లు చేశారు. దేవుని నామాన్ని వ్యర్థపరచకూడదు. ఎన్నో ఆజ్ఞలు పాటించట్లేదు. మూడో ఆజ్ఞ యెహెజ్కేలు 22:8, నాకు ప్రతిష్ఠకములకు వస్తువులను త్రిణించుకరించున్నావు, నా విశ్రాంతి దినమును నీవు అపవిత్రపరుచున్నారు. ఎన్నో ఆజ్ఞ? నాలుగో ఆజ్ఞ. విశ్రాంతి దినాన్ని వీళ్ళు అపవిత్రపరుస్తున్నారు. అర్థం చేసుకోండి అన్న, లాలెస్నెస్. మొదటి నాలుగు ఆజ్ఞలు వాళ్ళు త్రొక్కి వేశారు. ఎనీ డౌట్? లేదు. తర్వాత 5వ ఆజ్ఞ యెహెజ్కేలు 22:7, తన తల్లిదండ్రులు అవమానం ముందుదురు. 5వ ఆజ్ఞ కొట్టివేశారు. ఎవరన్నా పాటించారా? పాటించలేదు. మత్తయ్య 24:11 మళ్ళీ చూస్తే, హోసియా 4:3 చూస్తే, అబద్ధ సాక్ష్యం, ఓకేనా, హత్య చేయటం, దొంగిలించటం, వ్యభిచరించటం, 4 ఆజ్ఞలు. 6, 7, 8, 9 ఆజ్ఞలన్నింటినీ పాటించట్లేదు. యెహెజ్కేలు 22:11, ఒకళ్ళు ఇంకొక భార్యతో ఉంటున్నారు. సో ఎన్ని ఆజ్ఞలు పాటించలేదండి వాళ్ళు? 10 పాటించట్లేదు. ఇప్పుడు ఇది ఎప్పుడు చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు. ఎప్పుడు నెరవేరుతుంది అది? ఓల్డ్ టెస్టమెంట్లోనే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రాకముందే జరుగుతున్న సమయం. లాలెస్నెస్ ఉందా? లాలెస్నెస్ ఉందా లేదండి? అప్పుడు బికాజ్ ఆఫ్ లాలెస్నెస్ ప్రేమ చల్లారిపోయింది. తర్వాత 24:14, చాలు సిస్టర్, ఏం చెప్పబడాలి? ఈ సువార్త అంతటా చెప్పబడాలి. యోధా మొత్తం చెప్పబడిందా లేదా? ఆమోసు 3:7 చదివితే ఏం చెప్పబడిందన్నా? దేవుడు చెప్పకుండా ఏమీ చేయరు. తర్వాత 9:6 చదవండి. దయచేసి అందరూ ఓపెన్ చేసుకోండి అమ్మా. 9:6, ఏ ఒక్కళ్ళు నిద్రపోవద్దండి, తర్వాత ఈ వాక్యం రమ్మనే రాదు. ఇంకొకసారి చెప్పానంటే కనుక మీకు మీరే కఠినం అయిపోతారు. అందుకనే వాక్యం ఒక్కసారే వస్తుంది. ఆ వాక్యం ఒక్కసారి వచ్చినప్పుడే సిద్ధపడాలి. 4-5 సార్లు వచ్చిందంటే లైట్ అయిపోతుందండి వాక్యం. అమ్మ 5వ వచనం తెలుగులో, ఇంగ్లీష్లో 6. ఆలకింపక. చాలు. ఎంతమందికి చెప్పారండి వాక్యం ఇది? దేవుని యెరూషలేం ఎక్కడుంది? ఏ గోత్రంలో ఉంది? ఎక్కడ కట్టబడింది? దేవుని యొక్క యెరూషలేము ఏ గోత్రంలో ఉంది? ఏ ప్లేస్లో ఉంది? యోధా గోత్రంలో. యోధా గోత్రంలో కొంతమందికే చెప్పారని చెప్పారా వాక్యం? యోధాలో రాజులకు చెప్పారు, అధిపతులకు చెప్పారు, పితరులకు చెప్పారు, దేశ జనులందరికీ చెప్పారు. ఆ తర్వాత ఏమొస్తుంది? అంతం వస్తుంది. నెరవేరిందా? ఈరోజు కూడా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం ప్రకారం చెప్పవలసిన బాధ్యత ఉందని స్వామి అన్న ఏర్పాటు చేశారన్న. మత్తయి సువార్త 24వ అధ్యాయం సూచనలు ఎక్కడి దాకా జరిగినాయో చెప్పవలసిన బాధ్యత ఉంది. ఈ ప్రవచనం ఇక్కడ నెరవేరిపోయిందండి, నర్సీపట్నంలో నెరవేరిపోయిందంటే. మీకు ఇంకోసారి వచ్చి చెప్తారనుకుంటే మోసం. మీకు చెప్పబడింది వాక్యం. తర్వాత తర్వాత ఏం జరిగింది? ఎండ్ టైం ప్రాఫిట్స్ ఎవరు ఆ రోజుల్లో? యిర్మీయా, యెహెజ్కేలు, ఆమోసు, హోసియా, మైకా, హబకూకు, వీళ్ళందరూ ఎండ్ టైం మెసేజ్ చెప్పారండి. వాళ్ళ యొక్క గ్రంథాలు ఇప్పుడు కూడా మనకి ఇంపార్టెంట్, ఓకేనా? ఇంకా చెప్తే ఈ యొక్క మాటలన్నింటిని కూడా దేవుని యొక్క ప్రవక్తలైనటువంటి ఆమోసు, యెహెజ్కేలు, యిర్మీయా ప్రవక్తలు తీగా ఉన్నాయా, బాధించినయా? యెహెజ్కేలు 8, మత్తయి సువార్త 24:15 వెళ్ళిపోదాం. చాలు. ఏం చదివారు? మీకు చాలామందికి వాక్యం తెలుసుండొచ్చు. దీని మీనింగ్ ఏంటి? నేను నిజం చెప్తాను, మీకు తెలిసింది చెప్పండి. హేయ వస్తువు అని చెప్పబడింది కదన్నా, పరిశుద్ధ స్థలమందు. దీని మీనింగ్ ఏంటి? ఈ యొక్క వచనం చెప్పి వెళ్ళిపోయినా చాలన్నా నేను,
ఈ యొక్క వచనం చెప్పేసి ఈరోజు క్లోజ్, అసలు రేపు చెప్పకపోయినా చాలు, అంత ఇంపార్టెంట్ ఈ వచనం. యేసుక్రీస్తు ప్రభు రాకడ వచ్చేసిందని చెప్పడానికి ఇది ఇంపార్టెంట్. అందుకనే మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ అడుగుతున్నా, ఈ వచనం నెరవేర్పు ఏంటి అనుకుంటున్నారు మీరు? మత్తయి సువార్త 24:15 అసలు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరిని పాయింట్అవుట్ చేశారండి? ఇక్కడ ఎక్కడికి వెళ్ళి చదవమని చెప్పారు? దానియేలు, దానియేలుకి వెళ్తాము. దానికన్నా ముఖ్యంగా మీకు అందరికీ ఇప్పుడు దాకా వినుంటారు ఈ మాట యొక్క అర్థం ఏంటి, మీరు చదివిన దానికి మాట యొక్క అర్థం ఏంటి అన్న మీరు చెప్పండి అన్న. ఎవరన్నా మత్తయి సువార్త 24:15 ఆ నెరవేర్పు ఏంటి? మత్తయి సువార్త 24:15 ఓపెన్ చేయండి అన్న, మనకు టైం లేదు. వీఆర్ లాస్ట్ మూమెంట్లో ఉన్నామన్న. పరిశుద్ధ స్థలము ఏం జరగాలి? హే వస్తు ఏంటి అదన్నీ మరి? సిస్టర్ పర్లేదు, నిర్మోహం మాట చెప్పు, చెప్పే కదా, మాకేమీ తెలియదు, చెప్పండి. కాదు సిస్టర్, ద్రాక్షరస పాత్ర, ద్రాక్షరస పాత్రలు ఎక్కడో ఇంకా లేవు కదా, మరి ఏంటి దాని మీనింగ్ ఏంటి? ఓకేనా, ఓల్డ్ టెస్టమెంట్లో చూద్దాం. అక్కడ వస్తువు అని కాదండి, బైబిల్లో తెలుగులో యాడ్ చేయబడింది వస్తువు అనే మాట కాదు. హేయమైన పనుల ద్వారా తెచ్చుకునే వినాశనం, హేయమైన పనుల ద్వారా తెచ్చుకునే వినాశనం. దేవుడు ఏం చెప్తున్నారో చదువుదాం. ఎహెచ్కేలు 8:13-14 తమ్ముజు ఎవరు అమ్మా చెప్పండి, తమ్ముజు ఎవరు ఏంటమ్మా చెప్పండి, గట్టిగా చెప్పండి, తమ్ముజు అంటే ఎవరు, ఎవరి కోసం ఏడవాలి? బేసికల్గా మనం చేసిన పాపాలకి దేవుని దగ్గర వెళ్ళి శరణు వేడాలి. వీళ్ళు ఎక్కడ ఏడుస్తున్నారు? ఎవరి దగ్గర ఏడుస్తున్నారు? ఒకళ్ళ పేరు చెప్పబడింది ఇక్కడ, తమ్ముజు. తమ్ముజు ఎవరు? తమ్ముజు స్టోరీ చెప్తాను, ఒక నిమిషం వినండి. ఓకేనా, బబులోను గోపురం ఎవరు కట్టారు? బబులోను గోపురం కట్టింది నిమ్రోదు. నిమ్రోదు భార్య పేరు సెమిరామస్. చరిత్ర ఇది, బబులోను ఇదేంటి, బబులోను గోపురం కట్టింది నిమ్రోదు. నిమ్రోదు భార్య పేరు సెమిరామస్. నిమ్రోదు చనిపోయిన కొన్ని సంవత్సరాలకి సెమిరస్ ప్రెగ్నెంట్ అయింది. మళ్ళీ జాగ్రత్తగా వినండి, నిమ్రోదు చనిపోయిన కొన్ని సంవత్సరాలకి సెమిరామస్ గర్భవతి అయింది. ఎట్లా అవుద్ది నిమ్రోదు చచ్చిపోతే? నిమ్రోదు చచ్చిపోతే కొన్ని సంవత్సరాలకి సెమిరామస్ ప్రెగ్నెంట్ ఎట్లా అవుతుంది? ప్రెగ్నెంట్ అయితే ఆమెను ఏం చేయాలి? బైబిల్ ప్రకారం అది ధర్మశాస్త్రం నిర్గమాకాండంలో కదన్న వచ్చిందని అనొద్దు మీకు, ఎందుకంటే యోధా తన భార్యని చంపేద్దాం, యోధా తన కోడల్ని చంపుదాం అనుకుంటాడు. సో అది ఫస్ట్ నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా. సెమిరామస్కి ఇప్పుడు ఏం జరగాలి? చంపాలి. సో ఎందుకని? నిమ్రోదు చనిపోయి చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిందంటే మీనింగ్ ఏంటి? నిమ్రోదు లేడు, సో పాపం జరగండాలి. సో సెమిరామస్ ఏం చెప్పుద్దంటే, నిమ్రోదు సూర్యుడిలోకి వెళ్ళిపోయాడు, సూర్యుడి ద్వారా నేను గర్భం కన్నాను, ఆ పుట్టిన కొడుకే తమ్ముజ్. అర్థమవుతుందన్న? మన మహాభారతం ఏంటి ఇదంతా కూడా? ఎక్కడి నుంచి వచ్చింది? బబులోను. వీళ్ళు ఆత్మ ద్వారా పుట్టే కుమారుడు కాకుండా కట్టు కథల గురించి ఏడుస్తున్న సమయం తమ్ముజ్, అర్థం చేసుకోండి. తర్వాత ఇదే కాకుండా, తమ్ముజ్ కోసం ఏడవడమే కాకుండా ఇంకేం చేస్తున్నారు? ఎహెచ్కేలు 8:15-17 చదివితే, చాలు ఏం చేస్తున్నారన్న 25 మంది పెద్దలు?
తూర్పు తట్టి తిరిగి ఎవరికి ఆరాధన చేస్తున్నారు? యెహోవా ఆలయానికి కాదమ్మా, ఎవరికి ఆరాధన చేస్తున్నారు? సూర్యుడికి. అక్కడ ఏం చెప్పబడింది? దాని దేవుడు ఏం చెప్పారు? హేయ కృత్యములు అని చెప్పారు. వీటిని మించిన హేయ కృత్యములు. సింపుల్గా అర్థం చేసుకోండి, ఏం జరుగుతుంది? సూర్యుడిని ఆరాధించడానికి దేవుడు సృష్టించారా? దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. సూర్యుడిని ఎందుకు ఆరాధిస్తున్నారు వీళ్ళు? సూర్యుడిని ఎందుకు ఆరాధిస్తున్నారు? ఓకేనా, అర్థం చేసుకుందాం. సో సూర్యుడిలోకి ఎవడెళ్ళిపోయారు అని చెప్పింది సెమిరామస్, నిమ్రోదు. ఎవరిని ఆరాధన చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారా? నిమ్రోదుని ఆరాధన చేస్తున్నారా? పోనీ నిమ్రోదు నిజంగా వెళ్ళిపోయాడా? సో అబద్ధం, అబద్ధమును ప్రేమించి పాటించేవాళ్ళు ఎక్కడుంటారు? ప్రకటన గ్రంథం అన్నా 21:8 చదవక. కాదు, అది కాదు చదవాల్సింది. 15 22:15 22:15 అండి. ఏంటమ్మా అబద్ధాన్ని మాత్రం ఏంటి? అబద్ధాన్ని ప్రేమించి. అర్థమవుతుందన్న? అబద్ధం చేయడం కాదు, అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవాడు. ఓకేనా, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? అబద్ధాన్ని ప్రేమించి పాటిస్తున్నారు. కరెక్టేనా? సో మత్తయి సువార్త 24:15 హేయ కృత్యములు. హేయ కృత్యములు ఏం జరుగుతుంది? జరుగుతుంది. సో ఈ టైంలో దేవుడు ఏం చెప్పారు? మీరు మత్తయి సువార్త 24:16 నుంచి ఓకే సిస్టర్ చదవమా. చాలు, ఏం చెప్తున్నారు దేవుడు? పారిపోమని చెప్తున్నారు. 24:5-7 చూస్తే పారిపోయి అక్కర్లేదక్క, చదివితే పారిపోయి తప్పించుకున్నటకు ఆలస్యం చేయకుడు. ఓకేనా, పొదల్లో నుండి సింహం బయలుదేరుచున్నది, జనముల వినాశకుడు బయలుదేరుచున్నాడు, నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండి. సేమ్ మాటలో ఎవరు మాట్లాడుతున్నారు? ఇవన్నీ ఓల్డ్ టెస్ట్మెంట్లో. సో తను బయలుదేరి వస్తున్నాడు, హేయ కృత్యములు చూస్తున్నారు కదా, మళ్ళీ నెబుకద్నెజర్ వస్తాడు, మీరు ఈ యొక్క సిటీలో ఉండకుండా పారిపోండి. నిన్న పొద్దున ఎక్కడున్నారు ఇస్రాయేలీలు? సిటీలో ఉన్నారా? కంట్రీలో ఉన్నారా? పొలాల్లో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సేమ్ అదే చెప్తున్నారన్న. ఫస్ట్ టెంపుల్ టైంలో ఎక్కడున్నారు దేవుని యొక్క ప్రజలు? పారిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా చూద్దాం. పారిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఇందాక చూసాం మనం. ఇస్రాయేలీలు మంచి తొలదూగారనే విషయం. తర్వాత పట్టణస్థులందరూ ఏం చేస్తున్నారు? 24:29 పట్టణస్థులందరూ పారిపోచున్నారు. 26:1 చూస్తే బెన్యమీనీలారా, యెరూషలేము నుండి పారిపోవుడి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24:15-18 నెరవేరుతుందా? ఇక్కడ నెరవేరుతుంది. సో ఆ తర్వాత ఏమొచ్చింది? ఓకేనా, ఇంత చేస్తున్నా కానీ దేవుడు ప్రజలు పరిస్థితి ఏంటి, దేవుడు ప్రజలు ఎట్లా ఉన్నారు? 26:10 ఒకళ్ళు గట్టిగా చదవండి అమ్మా. ఏం చేస్తున్నారు అక్క జనాలందరూ? ఎందుకని తృణీకరిస్తున్నారు? మనమందరం సరే ఇదే మెసేజ్ మనకు వస్తే ఎంజాయ్ చేస్తామా? సింపుల్ క్వశ్చన్, ఇదే మెసేజ్ మనకి ఇంత కరోనాతో సాక్ష్యం ఇచ్చింది. ఓకేనా, యుద్ధం సాక్ష్యం ఇస్తుంది, నెక్స్ట్ కరువు సాక్ష్యం ఇస్తుంది. సో మనం ఇదే మెసేజ్ ఇప్పుడు వచ్చి ఒక ప్రవక్త చెప్తే హ్యాపీగా తీసుకుంటామా? క్వశ్చన్, హ్యాపీగా తీసుకుంటామా? బర్నబాస్ అన్న మీకు తెలుసు, తీసుకుంటామా? తీసుకోం. ఎందుకని మనకు మంచి ఇల్లు ఉంది, మంచి బెడ్ ఉంది, తింటాకు తిండి ఉంది. ఇక్కడ నుంచి పారిపోమంటే ఎక్కడ పారిపోవాలి?
అట్లా పారిపోయిన మనిషి అబ్రహాం గారు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటమే వెళ్ళిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదు. ఇక్కడ దేవుడే స్వయంగా చెప్పారు. ఇక్కడ ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నారు, మీరు బయలుదేరి వెళ్ళుడి. ఓకేనా, వెళ్తుంటే ఒక్కళ్ళు కూడా ఆనందంగా లేరు. ఎందుకని ఆనందంగా లేరు, నేనున్నాను, నాకు ఒక కోటి రూపాయలు జీతం అనుకోండి హైదరాబాద్లో, ఓకేనా, మంచి ఇల్లు ఉంది, ఒక మంచి విల్లా ఉంది, 4-5 కార్లు ఉన్నారు, 4-5 సర్వెంట్స్ ఉన్నారు. ఆ టైంలో స్వామి అన్న మా ఇంటికి వచ్చి, తమ్ముడు నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఓకేనా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అక్కడ తొందరలో ఉంది, ఇక్కడ ఉంటే కనుక నువ్వు దొరికిపోతావు అని చెప్తే నువ్వు ముందు మీకు బాగానే ఉందన్నా, నేను బాగా ఎదిగానని నీకు అసూయ, ఎందుకంటే కనుక నాకు ఈ మంచి ఇల్లు చూస్తున్నావు, మంచి కారు చూస్తున్నావు, నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అని చెప్తాం. సంతోషంగా ఆయన చెప్పింది నిజమే, నేను అంగీకరించేటట్టు సిద్ధంగా ఉన్నానా? వాళ్ళు ఎందుకు సంతోషంగా లేరంటే వాళ్ళ పరిస్థితి అది. ఎందుకంటే వాళ్ళ కట్టని ఇళ్ళు, పండించిన పండ్లు అన్నీ సిద్ధంగా ఉన్న ప్లేస్కి ఎంటర్ అయ్యారు వాళ్ళు. దేవుడు పాలు తేనెలు పంపించే ప్రవాహం అయినటువంటి ప్లేస్కి దేవుడు పంపిస్తే వీళ్ళు ఆజ్ఞలు పాటించక వాళ్ళకు వాళ్ళే వినాశనం తెచ్చుకొని విగ్రహాల వైపు తిరిగి దేవుని ఆజ్ఞలు పాటించక దేవుని విశ్రాంతి దినాన్ని పాటించక ఏం చేశారన్నా నాశనం తెచ్చుకున్నారు. ఇప్పుడు నాశనం వస్తుంది అట్లీస్ట్ మీరు పారిపోండి అంటే దానికన్నా సిద్ధంగా ఉన్నారా? లేరు. సెకండ్ కమ్మింగ్కి సేమ్ మెసేజ్ అన్న. ఎంతమంది రెడీగా ఉన్నాం, ఎంతమంది రెడీగా ఉన్నాం? ప్రపంచం మొత్తం ముట్టడి చేశారా, ప్రపంచం మొత్తం ముట్టడి చేశారన్నా? చేశారా చేయలేదా? మీకు అందరికీ తెలుసండి ప్రపంచం మొత్తం ముట్టడి చేయలేదా ఈ మధ్య ఏమన్నా? ఒకళ్ళు ప్లేస్ నుంచి ఒకళ్ళ ప్లేస్కి మూవ్ అయ్యగలిగారా? తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయారా? మొట్టమొదటిసారి నెబుకద్నెజర్ 605 వచ్చినట్టు వచ్చాడు అనుకుందాం, రెండోసారి వచ్చింది, మూడోసారి దాక్కుంటా కూడా ప్లేస్ లేదు. ఒకటి జరిగిపోయిందన్న, సమయం లేదు. పదే పదే మా మెసేజ్ ఏంటంటే చెప్తున్నాం కదా, రాకడ గురించే మాట్లాడతాం కానీ వేరే టాపిక్ లేదు. ఎందుకంటే ఇంట్లో ఒకడు తండ్రి చచ్చిపోయాడు, తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నా పెళ్ళి ఎప్పుడు అని అడిగితే ఎట్లా ఉంటుందండి? తండ్రి శవం అక్కడే ఉంది. కొడుకు వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నా పెళ్ళి ఎప్పుడు, నేను అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు రాకట్ టైంలో కూడా హెల్త్తో వెళ్తో ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే అంతే అసహ్యంగా ఉంటుందండి. ఎందుకంటే కాలము ప్రకారం మెసేజ్ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు రాకడ అత్యంత వేగంగా ఉన్నప్పుడు అత్యంత వేగంగా సిద్ధపరిచే 144,000 మందిలో మనం ఉన్నామా? అర్థం చేసుకోవాలి. తర్వాత సో ఎంతమంది నమ్ముతున్నారు హబ్బుకు 1:5 చదివితే? ఒకరు చదవండి అండి, ఎందుకంటే మెసేజ్ ప్రాపర్గా వెళ్ళాలి కాబట్టి ఒకరు చదవండి. యేసుక్రీస్తు ప్రభు రాకడ వస్తుందంటే ఎంతమంది నమ్ముతున్నాం? అత్యంత దగ్గరలో ఉందంటే ఎంత నమ్ముతాం? 20 సంవత్సరాలు అంటే అందరు నమ్ముతాం, ఎందుకంటే నేను ఆ టైంకి చచ్చిపోతాను పర్వాలేదు సో అనుకుంటాం. మనం బతుకున్న టైంలోనే వస్తుంది సిద్ధపడాలంటే ఎంతమంది నమ్ముతాం చెప్పండి అన్న, మామూలుగా సింపుల్ లాజిక్ ఎంతమంది నమ్ముతున్నాం? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారమ్మా 6,000 సంవత్సరాలు వితిన్ షార్ట్ టైం, 7వ సంవత్సరంలో విత్తనాలు చల్లడానికి వీల్లేదు, 7వ సంవత్సరంలో పంటను వదిలేసేయాలి, 7వ కంపల్సరీ విశ్రాంతి తీసుకోవాలి, వాక్యం భూమి మీద చల్లడానికి వీలు లేదు. దేవుని యొక్క ధర్మశాస్త్రం భూమి ఆకాశము గతించును కానీ ఒక్క పొల్లైనా కూడా గతింపదు. సత్యం అండి ఇది. సమయం అత్యంత దగ్గరలో ఉంది, తప్పించుకుని పోవడానికి కూడా దారి లేదండి, కేవలం ఆయన యొక్క కృప. ఎర్ర